अंदर बोम अला निबड़पयदा अश्विनी अत्तया ఏరా రుత్విక్ నీలో మీ అమ్మ మీనాక్షి పోలికలే ఎక్కువ ఉన్నాయిరా అక్ష నీ పెళ్ళి ఎప్పుడే అత్తయ్య ఇదేది దీపు దీపు నేను ప్రాణానికి ప్రాణంగా ఉన్నామమ్మా ఆ మాటకొస్తే నేను సూర్య సంతోష్ ఐశ్వర్య మీనాక్షి సాత్విక్ రెడ్డి గారు మేమంతా ఒకే కుటుంబంలా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం తెలుసా నువ్వు నించోవాల్సింది ఇక్కడి కాదమ్మా ఇక్కడ నీ అమ్మ నాన్నలకి నా మాట అంటే వేదవాక్కు అలా ఉండేది నేను చెప్పానని ప్రేమించిన వాడిని కూడా కాదనుకుంది అది మా అనుబంధం అలాంటి అనుబంధాన్ని బంధంగా మార్చుకున్నారు మీరు చాలా సంతోషంగా ఉంది నాకు నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య అరేరే జరాగుండి నేనేదో మజాగ్గదమని మా అమ్మలకి తయారైతే మీరేంద్రబై కాలు మోక్తురు హట్ జరుగుని జరుగురి నాన్నా ఎట్లుంది నా యాక్టింగ్ అమ్మలకి మంచిగా చేసినానా అమ్మా తువ్వు ఇలాగే ఉండిపో తల్లి మీ అమ్మలాగే ఉండిపో అమ్మా గదేందే నేను అమ్మెట్లయితా ప్లీజ్ తల్లి మళ్ళీ మమ్మల్ని లోకంలోకి లాక్కు మీ అమ్మతో పాటు ఉన్న ఈ లోకంలోనే ఉండని అమ్మ మీ అమ్మ విలువేంటో ఇప్పుడే ఈ క్షణమే అర్థమైందమ్మా చిన్ని సంవత్సరాల నుండి కలపలేకపోయిన వీళ్ళిద్దరిని ఒక్క క్షణం ఒకే ఒక క్షణంలో దగ్గర చేసింది చిద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకునేలా చేసింది అదమ్మ మీ అమ్మ అంటే అది మీ అమ్మ క్యారెక్టర్ పాతికేళ్ల క్రితం
చేతులారా పోగొట్టుకున్న అమూల్యమైన వ్యక్తిత్వాన్ని పళ్ళి కళ్ళ కనబడేలా చేసావు కదమ్మా. నువ్వు తూ అనురాధు కాదు తల్లి, అలెక్కివి అలెక్కివే మమ్మాటికి అలెక్కివే. అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా నాన్న. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు మా అమ్మవి. నీ పుట్టినరోజు నాడు మళ్ళీ నిన్ను చూసి అదృష్టం పట్టిందమ్మా మాకు. అన్నా అన్నా జరాగే, నేను అమ్మని కాదు నీ చెల్లిని అనురాధని. కాదమ్మా, నువ్వు అమ్మవే. తరు వెళ్ళిపోతూ అమ్మ నాకు ఇచ్చిన వరానివి. అమ్మ తరువాత అమ్మవి, చెల్లమ్మవి, చెల్లమ్మవి తల్లి. ఈరోజు నీ వల్ల నాకు మళ్ళీ అమ్మ కనిపించింది, కనిపించి నా కళ్ళు తెరిపించింది. ఇంకా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు, నాతో పాటు వచ్చేయమ్మా. అన్నా నువ్వు ఇలా రా అన్నా. నాకు నీకు నాన్నకి ముగ్గురికి అందరం కలిసి ఉండాలనే ఉన్నది. అసువంటప్పుడు కలిసే ఉండొచ్చు కదనే. వీళ్ళు ఎందుకు చెప్పు బోల్. అమ్మ పుట్టినరోజైన ఈరోజు నిన్ను తీసుకొచ్చి అమ్మ ఆస్తికి వారసురాలు చేస్తానని మన అమ్మకు మాటిచ్చానమ్మా. మనిద్దరం కలిసిండు కన్నా అందరం గిట్ల కలిసుంటేనే అమ్మ గిట్ల ఖుషి అవుతుందన్నా. అన్నా నీకు ముచ్చడు చెప్పనా? గిప్పుడు వచ్చేటప్పుడు అమ్మ అనుకుంటూ నా కాడికొచ్చినావు. గా సమయంలో నీ మనసుకు ఎంత మంచిగా అనిపించుంటది చెప్పు. గసువంటి ఆనందం ఎన్ని కోట్లు పెడితే దొరుకుతుందన్నా బోల్. నన్ను చూసుడే ఆనందం అంటివి, మరి నీకు ఆనందం ఇవ్వనిగా పైసల కోసం ఇంకా ఎందుకన్నా గింత మందిని పరేషాన్ చేస్తున్నావు. చలో ఒక్కటే ముచ్చట, నీకు పైసలు కావాలనా అమ్మ నాన్న చెల్లెమ్మ కావాలనా? నువ్వే సంచాయించుకో. సరేనమ్మా, నువ్వు చెప్పావు కదా, దీన్ని అమ్మ మాటగానే భావిస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా. అమ్మా, నువ్వు చెప్పినట్టు విన్నా కాబట్టి ఎవరికీ కలగని ఓ అదృష్టం ఇప్పుడు నాకు కలిగినాయమ్మా. ఏందన్నా అది? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మొట్టమొదటి వాడిగా నన్ను మిగిలినాయమ్మా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. అమ్మాను చీరోజు
ఈ రోజు నీ పుట్టిన రోజు తల్లి అవును నాన్న అను పుట్టింది అమ్మ పుట్టిన రోజు నాడే ఈ విషయం నాకు అమ్మకు మాత్రమే తెలుసు అమ్మ పోయాక ఈ విషయం నా గుండెల్లోనే మిగిలిపోయింది నా ఆయుష్ కూడా పోసుకుని పది కాలాలు చల్లగా ఉండు తల్లి many many happy returns of the day అను happy birthday అను wish you very happy birthday వదిన ఇంకా ఆలస్యం ఏంటి రండి మరి కేక్ కట్ చేద్దాం రామ్మా yes నాయిష్ కూడా పోసుకుని పది కాలాలు చల్లగా ఉండు తల్లి ఊదమ్మ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు మై డియర్ చెల్లమ్మ హ్యాపీ బర్త్డే టు యు Happy birthday to my dear chellamma Igone tinu జీవితంలో మొదటిసారి మీ మాటకి ఎదురు తిరగబోతున్నాను శ్యామల పిన్నికి ఎట్టి పరిస్థితుల్లో ఎదురు తిరగొద్దన్నా అది ఆవిడ మీద నీకున్న నమ్మకంతో అనుంటావు కానీ ఈరోజు ఆ మంచితనంతో ఆవిడ లేదు నాన్న
ना बतुकु नाशनं चेसिंदी इप्पुडु रुद्राक्षुल जीवितालु कूडा पाडु चेयडानिकि सिद्धंगा उंदी अदि जरगकुंडा उंडालंटे ఈ రోజు నేను పిన్నికి ఎదురు తిరగక తప్పదు మీ అల్లుని రప్పించి పిన్ని కైలాసల గుట్టు బయట పెట్టబోతున్నాను నన్ను ఆశీర్వదించండి నాన్న కారపుస పిన్ని ఊరికే ఎంత సేపు కూర్చుంటారు అందుకే టైం పాస్ గా ఉంటుందని తీసుకోండి పిన్ని తీసుకోండిరా తీసుకో తీసుకో కైలాష్ నీ గెటప్ గురించి ఇప్పుడున్న సందర్భం ఏంటి నీ అవతారం ఏంటి అని అరే కైలాష్ ఏంటి ఆ మాటలు పెద్దంతరు చిన్నంతరు ఉండనక్కర్లా ఏంటిలా తయారయ్యావ్ ఏదైనా విశేషమని నా ఉద్దేశం తల్లి అవును పిన్ని ఇన్నాళ్ళు దొరకని ఇంటి దొంగని ఈ రోజు ఇప్పుడు పట్టివబోతున్నాను తన జోలికి రానంత వరకు ఏ మనిషైనా అవతల ప్రాణిని రక్షిస్తాడు తనకే ముప్పొస్తే క్షణం ఆలోచించకుండా శిక్షిస్తాడు చట్టం న్యాయం కూడా ఇదే కరెక్ట్ అంటే పిన్ని ఇప్పుడు అవన్నీ మాకెందుకు చెప్తున్నావు అక్క చెప్పి తీరాల్సిన టైం వచ్చింది రుతు చూడబోతే నీ సమస్యకి చాలా స్ట్రాంగ్ గా ఉండే సమాధానం వెతికి పట్టుకున్నట్టున్నా వెతికి పట్టుకోవడం కాదు పిన్ని ఆల్్రెడీ ఉన్నదే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి బయట పెడుతున్నాను అంతే ఏంటక్క ఈ రోజు నీ వాలకమంతా టోటల్ డిఫరెంట్ గా ఉంది అసలు నువ్వు మా అశ్విన్ అక్కవేనా అనిపిస్తుంది ఎవరు ఏంటనేది ఇంకాసేపట్లో తేలుతుంది కదా ఇంకెంత సేపు బిల్డప్ లు రేయ్ కాస్త కంట్రోల్ లో ఉండు ఓ ఇన్సిడెంట్ జరిగింది అది తప్పు కాదని అక్క అంటోంది చూద్దాం
अंते अंतवरके दाने वाला अक्कतो बिहेव चेसे पद्धतिलो गानी तन किव्वाल्सिन मर्यादलो गानी तेडा वच्चिंदो एंट्रा वार्निंग इस्तुन्नो अंत पोटुगाडिवा आवड़ अम्मनी एदिरिंचोच्चु गानी नेन तन्नि ओक माट अनकूडदा रे कैलाश आगंड्रा ఇప్పుడు జరగాల్సింది ఏంటి జరుగుతోంది ఏంటి ఏంటిదంతా చూడమ్మా నువ్వు చెప్పదల్చుకున్నేవటో చెప్పు ఇంకా వెయిట్ చేసు కూర్చోడం నా వల్ల కాదు ఏంటి డ్రామాలు సస్పెన్స్లు సినిమాలు సీరియల్స్ లాగా అవునక్క అనుసరంగా టెన్షన్స్ పెరుగుతున్నాయి అదేంటో చెప్పే అక్క చెప్పే టైం కూడా దగ్గర పడింది మహా అయితే ఇంకో 5 నిమిషాలు అంతే అసలు పాటకి వచ్చేసి ఉండాలి ఎవరు ఎవరు వచ్చేది ఋతు జస్ట్ వెయిట్ 5 అంటే 5 నిమిషాలు ఆగండి ముందు చెప్పడం అవతల వాళ్ళు జాగృత పడేలా చేయడం ఎందుకు నాకేం అర్థం కావడం లేదు ఎవరో కూడా చెప్పకూడదా నిన్నే అక్క చెప్పు ఎవరు వస్తుంది ఉండరా ఒక్క 5 నిమిషాలు నువ్వు 5 నిమిషాలు ఆగమని చెప్పి 20 నిమిషాలు అయ్యింది ఏంటి టార్చర్ ఎందుకు వెయిట్ చేయాలి మేము మాకు వేరే పనులుండవా ఎవరక్క ఎవరు వచ్చేది మీ బావగారా బావగారా జయకృష్ణ బావగారా అశ్విని ఏంటమ్మా ఇది మధ్యలో జయకృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడు పెళ్ళైన నెల రోజులు కల్లా అతని బుద్ధి అర్థమై ఇంట్లోంచి తరిమేశాం కదా రుతు అదంతా అబద్ధంరా మీ బావగారు చాలా మంచివారు ఆయన్ని కావాలనే వాళ్ళ స్వార్థం కోసం బలి చేశారు ఎవరు ఇంకెవరు ఎవరక్కా ఎవరు స్వార్థం కోసం భావన బలి చేసింది చెప్పక్క చెప్పు అదేంటమ్మా ఆగిపోయావే చెప్పు ना बावकूतुरु जीवितानि स्वार्थानिकि वाडुकुन्नदि एवरो चेप्पु इप्पुडे इक्कडिकिक्कडे कालचि पारेस्तानु
చెప్పమ్మా ఎవరిది అయ్యో ఇలా చెప్పలేనరా అందుకే కాస్త ఆగమంటున్నాను ఆయన రావాలరా ఏడి రాలేదు కదక్క నీ మాట మీదే ఆగాం నువ్వు అనవసరంగా విషయం దాస్తున్నావక్క ఎవరో చెప్పు పోని నా మీద నమ్మకం లేకపోతే పెద్దమ్మకి చెప్పు ఇక్కడ మంచైనా చెడైనా పెద్దమ్మే కదా చూసుకోవాల్సింది చెప్పమ్మా వాళ్ళ స్వార్థానికి జయకృష్ణని బలిచేసింది ఎవరు అది చెప్పాలంటే మీ బావ రావాలరా ఏంటక్క ఇప్పటిదాకా రాని బావ ఇప్పుడు ఎందుకు వస్తాడు రాడు కాబట్టే బావ పేరు చెప్తుందేమో ఎవరికి తెలుసు నార్మోయ్ 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 చూసావరా వాడెంత మాట అంటున్నాడా వెండానికి హార్ష్ గానే ఉంది గాని వాడన్న మాటలో తప్పేం లేదు కదక్క ఇప్పటిదాకా రాని బావగారు ఇప్పుడెందుకు వస్తారక్క ఎవరన్నారు మీ బావగారు రారని ఎవరు చెప్పారు ఆయన చెడ్డవాడని ఆయన వస్తున్నారు నన్ను కలుస్తున్నారు నా కడుపులో బిడ్డకి తండ్రి ఆయనే తెలుసా అక్క ఏంటక్క నువ్వనేది అవునరా నా కడుపుకి కారణం ఆయనే నేను నమ్మను మరి ఎన్నిసార్లు వచ్చి నిన్ను కలిసినవాడు ఇప్పుడెందుకు రాలేదు వస్తాడు వస్తానని నాకు మాట ఇచ్చాడు మరి ఏడి వస్తాడు ఇంకా ఎప్పుడు వస్తాడు 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 అని చెప్పి ఇప్పటికి గంటన్నర అయ్యింది వచ్చేవాడైతే ఎప్పుడు రావాలి వాడు రాడు వస్తాడు 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 అని చెప్తున్నాను కదా చూడమ్మా మాకు నీ మీద కచ్చ లేదు కోపము లేదు నువ్వేంటో నాకు తెలుసు నువ్వేం చేసావో ఇంకా బాగా తెలుసు నువ్వు డాక్టర్ సునీత దగ్గరికి వెళ్ళటం అబార్షన్ కావాలని కోరటము తెలుసు నువ్వు నమ్మిన వాడు నిన్ను మోసం చేశాడు ఇప్పటికైనా జరిగింది జరిగినట్టు చెప్తే నీకు మా అందరి సపోర్ట్ ఉంటుంది లేదంటే నీ ఇష్టం అవునక్క బావగారే అయితే మరిన్నాళ్ళు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు బావగారితో కాపురం చేయడం తప్పేం కాదు కదా ఎవరు తప్పు పట్టరు కూడా మరెందుకు చెప్పలేదు రుత్తు నీకు అర్థం కావడం లేదు దాని కారణం వేరే ఉందిరా ఆ విషయం నీకు రుత్తు అన్నది కరెక్టే కదా అశ్విని నీ భర్తతో నువ్వు కాపురం చేస్తానంటే వద్దన్నది ఎవరు ఇప్పటికైనా నీ కడుపుకి కారణం జయకృష్ణాన్ని రుజువు చేయి నీ ఆస్తిని నిన్ను అతనికి అప్పచెప్పి నా బరువు బాధ్యతను దించుకుంటాను చెప్పమ్మా జయకృష్ణాన్ని రుజువు చేస్తావా ఇంతకన్నా గొప్ప సపోర్ట్ ఇంకెవరు ఇవ్వరక్క ఇంత జరిగినా పెద్దమ్మ నీ గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తోందంటే యు ఆర్ రియలీ గ్రేట్ పెద్దమ్మ అక్కా ప్లీజ్ పోనీ ఎవరో బావగారిని ఇక్కడిని కాకుండా చేస్తున్నారన్నావు కనీసం వాళ్ళెవరో చెప్పు ఎలా చెప్పండ్రా మీరందరూ ఇంత నమ్మకం పెట్టుకున్నారు పిన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకునుంది మీ బావగారు వస్తే సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసేదాన్ని ఇప్పుడు ఏం చెప్పను ఎలా చెప్పను ఇప్పుడు ఏం చెప్పినా తప్పించుకోవడానికి చెప్పినట్టుగా ఉంటుంది మీకు ఇదంతా నా దురదృష్టంరా నా దురదృష్టం
పోనీ బావగారే అనుకుందాం. ఆయన నెంబర్ ఉందా? ఉంటే మేము ట్రై చేస్తాం. అవును, నిజమే కదా, నెంబర్ ఉందాక? 7386. ప్రస్తుతం అందుబాటులో లేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. आप जिस नंबर से संपर्क करना चाहते हैं वो इस वक्त कवरेज में उपलब्ध नहीं है. कृपया कुछ देर बाद कॉल करें. The number you are calling is currently not reachable. Please try again after some time. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. आप जिस नंबर से संपर्क करना चाहते हैं वो इस वक्त कवरेज में उपलब्ध नहीं है. कृपया कुछ देर बाद कॉल करें. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు. దారి తప్పడం ఒక తప్పైతే దాన్ని కవర్ చేసి మంచి అనిపించుకోవడానికి దీంతో సంబంధలేని జయకృష్ణని ఇన్వాల్వ్ చేయడం ఇంకొక తప్పు. ఇంతగా దిగజారుతావనుకోలేదు అశ్వని. చాలా అసహ్యంగా అనిపిస్తోంది. చిచి, అక్కడ హెడేక్ టాబ్లెట్ ఉంటుంది పట్రా. సరేనమ్మా. అమ్మా, ఏమ్మా ఒంట్లో బాగాలేదా? నీకెందుకే, వెళ్ళి పని చూసుకోపో. నేను మీ పుట్టింటి నుంచి వచ్చిన పని మనిషినమ్మా. మీ అమ్మగారు మిమ్మల్ని చూసుకోమని 100 సార్లు చెప్పి పంపించారమ్మా. అందుకే అడుగుతున్నానమ్మా. చెప్పండమ్మా, ఏమైంది? నిన్ను రేపటి నుంచి పనిలోంచి తీసేస్తున్నాను. అదేంటమ్మా అలా అన్నారు? టెన్షన్ పడుతున్నావా? రేపటి నుంచి ఎలారా భగవంతుడా అని దిగులుగా ఉందా? అదే నా టెన్షన్ కూడా. అయ్యగారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చెల్లెల్ని తీసుకొస్తానన్నారు.
ఆ పిల్ల గనక వస్తే ఇల్లు గుల్లవుతుంది. ఆస్తి అయ్యగారు టోటల్ గా ఆమె కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నా దగ్గర నువ్వెంతో, రేపు ఆవిడ గారి దగ్గర నేను అంతే అవుతాను. అది విషయం. అర్థమైందా? ఏంటమ్మా మీరు, ఇవా మీ తెలివితేటలు? అందుకే అన్నారు చదువుకున్న వాళ్ళకన్నా ఎవరైనా మేలు అని. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, మగాడు ఎవరినైనా వదులుకుంటాడు కానీ ప్రేమించినాడు దాన్ని మాత్రం వదులుకోడు. దానికోసం యుద్ధాలే జరిగాయి. అయ్యగారు మిమ్మల్ని వదులుకోరు, తిరిగి తిరిగి ఇక్కడికే వస్తారమ్మా. అమ్మా, అయ్యగారు వస్తున్నారమ్మా. నువ్వు లోపలికెళ్ళి మందు బాటిల్ తీసుకునిరా, నేను ఆయన తీసుకుని వస్తా. అలాగేనమ్మా. ఏంటి తెగ ఉత్సాహంగా ఉన్నారు? అను వస్తానన్నారా? మీ ఆనందం చూస్తుంటే వస్తానన్నట్టుగానే అనిపిస్తుంది. లేదంటే మీరు వదలరుగా. తను రావడం కాదు కీర్తన, నేనే వస్తానన్నాను. అంటే జీవితం అంటే ఏంటో, మనిషి హాయిగా మనశ్శాంతిగా బతకడానికి కావాల్సిందేంటో ఈరోజు నా చెల్లి చెప్పింది. చెప్పడం కాదు కీర్తన, ప్రాక్టికల్గా చూపించింది. అసలైన ఆనందం ప్రేమించడంలోనే ఉంది తప్ప ద్వేషించడంలో లేదు అని నిరూపించింది. అందుకే ఈ ఆస్తి మొత్తాన్ని నాన్న పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి హాయిగా ఆయన కొడుగ్గా అనూకి అన్నయ్యగా వచ్చేస్తానని తనకు మాటిచ్చాను కీర్తన. అంటే ఏంటి బాస్ ఈ ఆస్తిని నన్ను? రెండు ఎక్కడికి పోవు కీర్తన. ఆస్తి ఉంటుంది, నీ ఉద్యోగము ఉంటుంది. ఉద్యోగమా? నేను నేను ఉద్యోగిని మాత్రమేనా మిస్టర్ వీరేంద్ర? నీ మనసులో అదేనా నా స్థానం? ప్రస్తుతానికి అంతే కీర్తన. అనుని నాన్నని ఒప్పించాక ఆ ఇంటికి కోడలు వదు గాని. అమ్మో, ఊరుకుంటే విషయం చాలా దూరం వెళ్ళేలా ఉంది. వెంటనే దీనికి అడ్డుకట్ట వేయాలి. వీరుని నా నుంచి వేరు పడకుండా చూడాలి. ఓకే బాస్, ఉద్యోగం ఏముంది, ఎక్కడైనా దొరుకుతుంది నాకు. కానీ మీ అమ్మగారి ఉద్దేశం నెరవేర్చడానికి మీకు ఇంకో జన్మ కావాల్సి వస్తుంది. అంటే? అవును బాస్, కాస్త ఆలోచించండి. చెల్లెలు ఆస్తి రాసిచ్చేమంది మీరు మీ నాన్నగారికి ఇచ్చేస్తున్నారు, బ్రహ్మాండం. కానీ మీ అమ్మగారు ఆశయమేంటి? ఈ కంపెనీ పేరుని మీరు ఇండియాలోనే టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా చేయాలనుకున్నారు, అవునా? మీ నాన్నగారికి ఈ కంపెనీని అప్పచెప్తే ఆవిడ ఆశయం నెరవేరుతుందా? మీ చెల్లెల్ని ఆవిడ ఆస్తికి వారసురాలు చేస్తానని మీరు మీ అమ్మకు మాటిచ్చారు. చేయడం మీ ధర్మం, కానీ ఏం చేస్తున్నారు? ఆస్తి వదిలి మీరే అను దగ్గరికి వెళ్తున్నారు. అమ్మంటే ప్రాణం, అమ్మే నా దేవత అనే మీరేనా ఆవిడకిచ్చిన మాటని ఇంత దారుణంగా తప్పుతున్నారు?